హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ. ఎన్నికల యుద్ధం ఎంతటి యోధులకైనా చేదు ఫలితాలను ఇస్తుంది. ఆ ఓటమి నుంచి తేరుకొని కొద్ది కాలంలోనే మళ్లీ విజయం సాధించేవారు కొందరు ఉంటారు. ఆ ఓటమిని పదే పదే తలుచుకుని కుమిలిపోతారు ఇంకొందరు. అసెంబ్లీ సమరంలో ఓడిన, ఎంపీ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు. వీరి విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది, ప్రజల్లో వారికున్న పట్టుకు నిదర్శనం. తెలంగాణలో తాజాగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు ప్రముఖ నేతలు మళ్లీ స్వల్ప వ్యవధిలోనే పుంజుకుని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందడం విశేషంగా చెప్పాలి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ జాబితాలో తొలి వరుసలో ఉంటారు. కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున 2 సార్లు గెలుపొంది అనూహ్య పరిణామాల తర్వాత కాంగ్రెస్ లో చేరి 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా పట్టువీడకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తన వాణిని బలంగా వినిపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడిని గెలిపించండి అంటూ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి బరిలో నిలిచారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసిన మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడినా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచి తన చిరకాల కోరికైన ఎంపీగా గెలిచారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా 545 మంది ఉండే పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించడానికి సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో వ్యక్తిగా నిలిచారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గా వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి మంచి గుర్తింపు పొందాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి భారంతో కుంగిపోలేదు. అధిష్టానాన్ని ఒప్పించి మరి లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పై ఆయన గెలుపొందారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేయడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నికల్లో సానుకూల అంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు మరోసారి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సత్తాను చాటింది. అధికార పార్టీకి ఈ పరిణామం మింగుడు పడ్డం లేదు. పార్టీ వేరైనా బీజేపీ నేత బండి సంజయ్ రూటే సపరేట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ భారీ తేడాతో ఓడిపోయారు. నిరాశకు గురికాకుండా పార్టీ క్యాడర్లో ధైర్యం నూరిపోస్తూ పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కేంద్రం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలుగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. స్థానికంగా మంచి పట్టుండడంతో బండి సంజయ్ గెలుపు సాధ్యమైంది. కేసీఆర్ కు నమ్మకస్తుడిగా ఆయన వెంటే ఉండే కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ పై సంజయ్ విజయం సాధించి కరీంనగర్ కోటపై కాషాయ జెండా ఎగురవేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మారిందనే చెప్పాలి. ఇక మరో బీజేపీ నేత, బీజేపీ ఎల్పీ మాజీ నాయకుడు కిషన్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. తెలంగాణలో కమల దళానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషన్ రెడ్డి తన వాగ్దాటితో అధిష్టానం మెప్పు పొందారు. 2009-14లో అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా వెరవక పార్టీ క్యాడర్ ను ఉత్సాహపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో కిషన్ రెడ్డిని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా పార్లమెంటుకి పంపాలని బీజేపీ హైకమాండ్ ఆలోచించింది. సిట్టింగ్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను కాదని కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో దించింది. కిషన్ రెడ్డికి ఉన్న గుర్తింపుతో పాటు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పై మంచి మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీదుంది.